క్యూఆర్ కోడ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది, వినిపిస్తోంది. దుకాణంలో ఏదైనా కొనాలంటే స్కాన్ చేసి పే చేయ్ అనే పరిస్థితి. ఈ ఆధునిక సాంకేతికతను ఒక డబ్బుల విషయంలోనే కాదు, విజ్ఞానం అందించేందుకు కూడా వినియోగిస్తున్నారు. హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో సుందరీకరణ పనుల్లో భాగంగా దేశానికి వన్నె తెచ్చిన నేతల చిత్రాలను గీయించి వాటిపై క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేశారు. మరి ఈ క్యూఆర్ కోడ్లు అక్కడ ఎందుకు, వాటి వల్ల ఉపయోగం ఏంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ ఈ పేరు చెప్పగానే ఎన్నో సుందరమైన దృశ్యాలు మన కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. చార్మినార్, అదేవిధంగా అనేక రకాలైనటువంటి షాపింగ్ వీధులు కావచ్చు, అనేక రకాలైనటువంటి పార్కులు కావచ్చు. ఇలా ఉల్లాసంగా గడపడానికి కావచ్చు, అదేవిధంగా పర్యాటకానికి కావచ్చు, అనేక రకాలైన స్థలాలు గుర్తొస్తుంటాయి. ఇది ఇందులో భాగంగా భాగ్యనగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం మనం ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పైన ఉన్నాం. ఈ సుందరీకరణ పనుల్లో భాగంగా ఇదైతే జిహెచ్ఎంసీ ఖైరతాబాద్ లో ఉన్నటువంటి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పైన వాల్స్ పైన దేశం గర్వించదగ్గటువంటి నాయకుల చిత్రాలను అందంగా తీర్చిదిద్దినటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఇటు ఖైరతాబాద్ మీదుగా ఇటు సెక్రటేరియట్ వైపు వెళ్లే వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా సెక్రటేరియట్ వైపు నుంచి ఖైరతాబాద్ వైపు వచ్చే వాళ్ళు కానివ్వండి, ఈ ఫ్లైఓవర్ మీద ప్రయాణించే వాళ్ళు రెండు వైపులా కూడా ఈ వాల్స్ పైన అందంగా తీర్చిదిద్దినటువంటి ఈ నాయకుల దృశ్యాలను చూసి వాళ్ళు ఎంతగానో ఆకర్షితులు అవుతున్నారని చెప్పొచ్చు. అంటే సుందరీకరణ పనులు కేవలం అందం కోసం మాత్రమే కాదు, భవిష్యత్తు తరాలకు విజ్ఞానాన్ని, మన దేశ చరిత్రను సైతం అందించేలా ఉండాలి అనే విధంగా ఈ యొక్క సుందరీకరణ పనుల్లో భాగంగా ఇక్కడున్నటువంటి వాల్స్ పైన దేశ నేతలు, అదేవిధంగా తెలంగాణ గర్వించదగినటువంటి బిడ్డలకు సంబంధించినటువంటి ఫోటోలను పెయింటింగ్ వేశారు. అయితే ఈ పెయింటింగ్తో పాటు మనం ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే, ఈ పెయింటింగ్తో పాటుగా ఇటుగా వెళ్లే వాళ్ళు కేవలం పెయింటింగ్ చూడడం మాత్రమే కాకుండా వాళ్ళు ఈ పెయింటింగ్ వద్ద స్కానర్ని సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇది మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇక్కడున్నటువంటి ఫోటో పక్కన ఒక స్కానర్ని ఏర్పాటు చేశారు. మన ఫోన్లో ఉన్నటువంటి స్కానర్లో ఈ యొక్క ఏదైతే మనం చూస్తున్నామో ఈ క్యూఆర్ కోడ్ని కనుక స్కాన్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి లింక్ ఓపెన్ అవుతుంది. ప్రస్తుతం ఇదిగో మనం చూడొచ్చు, లింక్ ఓపెన్ అవుతుంది. ఇది డైరెక్ట్గా బ్రౌజర్లోకి వెళ్ళినట్లయితే కనుక, సో మనం చూస్తున్నాం ఇక్కడ కొండ లక్ష్మణ్ బాపూజీకి సంబంధించినటువంటి వివరాలు, ఆయన వికీపీడియా పేజ్ కూడా ఓపెన్ అయింది. అయితే ఈ ఇందులో చూసినట్లయితే కనుక ఆయన ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు, అదేవిధంగా ఆయన జీవితం ఎలా గడిచింది, తొలినాడు జీవితం ఏంటి, ఆయన కెరీర్ ఏంటి, ఆయనకు వచ్చినటువంటి గుర్తింపులు ఏంటి, వ్యక్తిగత జీవితం ఏంటి, ఇలా ఆయన దేశం కోసం చేసినటువంటి సేవ కావచ్చు, అదేవిధంగా ఉద్యమంలో ఆయన ఎలాంటి పాత్ర పోషించారనే వివరాలు కావచ్చు, మొత్తం ఆ నాయకుడికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేసే విధంగా ఈ క్యూఆర్ కోడ్లను అయితే ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి విషయం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇటుగా వెళ్ళే వాళ్ళు కేవలం అందంగా ఉన్నాయి, ఎవరి ఈ బొమ్మలు ఎవరివి అని చూడడం మాత్రమే కాకుండా వాళ్ళు ఏం చేశారు, మన దేశ చరిత్రలో వాళ్ళ పాత్ర ఏంటి అన్న వివరాలను తెలియజేసే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ క్యూఆర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ఇటువైపు వచ్చే వారందరినీ కూడా ఆకర్షిస్తున్నాయని చెప్పొచ్చు. చాలా సులభంగా కేవలం ఒక్క సెకండ్లోనే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేసేందుకు వీలుగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఏదైతే ఛాయాచిత్రాలు ఉన్నాయో, ఇక్కడున్నటువంటి ఈ పెయింటింగ్స్ అన్నిటికి సంబంధించినటువంటి, అంటే అటువైపు చూసినట్లయితే కనుక భగత్ సింగ్ కావచ్చు, అదేవిధంగా నెహ్రూ, అనేక రకాలైనటువంటి దేశవ్యాప్తంగా అంటే స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన వారి నేతలు, ఇటువైపు చూసినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి స్వతంత్ర ఉద్యమంలో పాత్ర పోషించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి మహనీయులకు సంబంధించినటువంటి చిత్రాలన్నీ కూడా ఈ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పైన కనువిందు చేయడమే కాదు, మన దేశ చరిత్రని, అదేవిధంగా భారతదేశంలో ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వారి వివరాలను తెలియజేసే, వినోదంతో పాటు విజ్ఞానంతో కూడినటువంటి ఈ యొక్క జిహెచ్ఎంసీ సుందరీకరణ పనులు అనేవి ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పచ్చు. కెమెరా పర్సన్ ప్రేమ్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.